రిలీఫ్ సెటిల్ అయ్యడానికి 1000 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి ఇయ్యమని సీఎండికి సీఎం గారు ఆదేశించడము ఈ విధంగా ఆర్థికంగా నష్టపోతూ ఉంటే సింగరేణి నష్టాలకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఎందుకు అంటే ఇప్పటివరకు మన సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన ఉన్నది అవి చెల్లించకుండా అట్లనే ఉంచుకొని మనం ఈ రోజున మన జీతాలు చెల్లించడానికి మన డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే బలరాం గారు ఉన్నారో ప్రతి నెల బ్యాంకుల దగ్గర రుణాలు తెచ్చుకుంటూ అప్పులు తెచ్చుకుంటూ వాటికి వడ్డీ కట్టుకుంటూ ఈ విధంగా సాగడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు 1000 కోట్లు ఇవ్వడం అనేది సింగరేణి ఆర్థికంగా నష్టపరిస్తే ప్రతి కార్మికుడు కూడా నష్టపోయే ఆస్కారం ఉన్నది రేపు లాభాల వాటాలో కూడా మనం నష్టపోయే ఆస్కారం ఉన్నది పోయిన సంవత్సరం కూడా లాభాల వాటాల్లో మనకు నష్టపరిచాము కాబట్టి దీనికి వ్యతిరేకంగా త్రూఅవుట్ సింగరేణిలో మనం ఈ నిరసన కార్యక్రమం మెమోరాండం ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాము ఇక ప్రధానమైన ఏంటి పూర్తయిన బదిలీ వర్గాలందరికీ కూడా జనరల్ మజూర్లు ఇవ్వాలని డైరెక్టర్ పాగారితో చర్చించడం జరిగింది మజూర్లు పూర్తయినరు ఈ 2-3 రోజులలో సర్క్యులర్ వస్తుంది వాళ్ళకి వాళ్ళందరికీ కూడా జనరల్ మజూర్ ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఎందుకంటే ఇప్పుడు గుర్తింపు సంఘం కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఎవరైనా మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి మనల్ని ముందుగా పోయి మాట్లాడడం అనేది జరిగింది అదేవిధంగా జీతం లీవ్ ఏదైతే 3 సార్లు పెట్టుకోవాలనే మన మీద దుష్ప్రచారం ఏదైతే తెచ్చిండ్రో త్రూఅవుట్ ఇప్పుడు వేజ్ బోర్డులో అగ్రిమెంట్ ఉంటే త్రూఅవుట్ కోల్ ఇండియాలో అమలు అవుతుంది కానీ మన సింగరేణి ఒక్క దగ్గరే అమలు చేయడానికి కారణం ఏంటి అనే దాని మీద నిన్న మాట్లాడడం జరిగింది అది కూడా 2 రోజులలో ఓకే అయిపోతుంది జీతం లీవ్ ఒకటి రెండు మూడు కూడా పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు డైరెక్టర్ పాగారు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అది ఆల్రెడీ అంటే దాంట్లో ఉన్నది కోడ్ ఆఫ్ దాంట్లో ఉన్నది కానీ ఎప్పుడు ఇంతవరకు అమలు చేయలేదు టోటల్ కోల్ ఇండియాలో కూడా అమలు చేయలేదు ఒక సింగరేణిలోనే అమలు చేస్తామని సర్క్యులర్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా గుర్తింపు సంఘం వైఫల్యమే మాత్రమే అని మేము ఈ ఘంటాపథంగా చెప్పగలుగుతూ ఉన్నాం ఇప్పుడు ఐటీ ఫార్మ్స్ త్రూఅవుట్ సింగరేణి దరిదాపుగా అన్ని మైన్స్కి ఐటీ ఫార్మ్స్ ఇవ్వడం అనేది జరిగింది మా ఏపీలో లేదు మీరందరూ మొన్న 5 రోజులు వరద వచ్చి బాధపడ్డారనే విషయం మాకు కూడా మేము కూడా బాధపడ్డాం మీతో పాటు మేము ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మేము వేరే బాయిలలో చేసుకోవాలి కానీ మేము కూడా బాధపడ్డాం దాని గురించి చాలా సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది మీ అందరూ కలిసి వస్తే మళ్ళీ 2-3 రోజులలోనే దాని మీద ఒక ధర్నా కార్యక్రమం పెట్టి మీ వరదలు రావడానికి కనీసం 4 రోజుల ముందే ఏజెంట్ గారితో మాట్లాడడం అనేది కూడా జరిగింది ఏజెంట్ గారి డైరీలో కూడా నోట్ అయి ఉన్నది ఏప్రిల్ 29వ తారీఖు రోజున కూడా ఇదే వరద గురించి మంచినీళ్ళ గురించి మనకు సపరేట్గా ఒక బోర్ వేయమని చెప్పి మనకి పంపులు మునిగినా వర్షాలు వచ్చినా పంపులు కాలిపోయినా ఇబ్బంది కాకుండా ఒక బోర్ వేయమనేసి చెప్పడం జరిగింది ఆయన బోర్ కూడా వేయిస్తా అనేసి అన్నాడు ఇంతవరకు 3 నెలల కాలం బోర్ వేయడానికి ఏఎల్పీ యాజమాన్యానికి టైం కుదరలేదు అది మళ్ళీ మొన్న కూడా మేము 4 రోజుల క్రితం కూడా అడగడం జరిగింది తొందరలో వేస్తాము అన్నారు మళ్ళీ ఒకసారి దీని గురించి మనం ప్రస్తావన చేద్దాము ఆర్థికంగా నష్టపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సింగరేణిని ఆర్థికంగా నష్టపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆర్థికంగా నష్టపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి నిరసనగా త్రూఅవుట్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ కూడా మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కట్టే మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది ఇలా వరద రిలీఫ్ ఫండ్ కింద భద్రాచలానికి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఆర్థికంగా సింగరేణి నష్టపరిచే విధానం కాబట్టి దీన్ని మేము ఏటీసీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన మీకు ఇవ్వడం జరుగుతుంది నిర్భయ అధికారులకి దీన్ని చాలా దూరంలో పట్టి